రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ వరుణ్ సత్యకళ్యాణి, కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ వేఫ్ చీర్ల జగ్గిరెడ్డి తనను తన సామాజిక వర్గాన్ని అవమానించారు అంటూ జగ్గిరెడ్డిపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఇటువంటి బురద చెల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని బీసీ సంఘాల ప్రజాప్రతినిధులు హితవు పలికారు. రావులపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో రావులపాలెం జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బొక్క వెంకటలక్ష్మి, జిల్లా బీసీ సంఘాల కార్యదర్శి పితాని రాంబాబు, నర్సిపూడి దేవరాపల్లిలో ఆవిడ సర్పంచులు కడలి శ్రీను, దొమ్మేటి అర్జునరావు, రెడ్డి చంటి మాట్లాడుతూ వరుణ్ సత్యకళ్యాణి తక్షణమే ఆమె చేసిన అసత్య ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చీర్ల చక్కిరెడ్డి నియోజకవర్గంలోని బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సత్యకళ్యాణి తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టకపోతే ఆమె ప్రతిచర్యకు ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. జగ్గిరెడ్డి గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి సామాజిక వర్గం అది. ఇచ్చేతంటే ఎమ్మెల్యే గారు కేవలం ఈ నియోజకవర్గంలో 15,000 ఓట్లు కలిగినటువంటి సామాజిక వర్గం నుంచి ఈ నియోజకవర్గంలో 243,000 ఓటింగ్ ఉంటే 15,000 ఉన్నటువంటి ఓటింగ్ కలిగినటువంటి మన జగ్గిరెడ్డి గారు విజయం సాధిస్తా ఉన్నారంటే అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని, అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని పొంది విజయం సాధిస్తున్నారని కూడా మీకు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు గారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషి చేసేటువంటి వ్యక్తే ఆయన జగ్గిరెడ్డి గారు. మరి ఈ విధంగా ఆరోపణలు చేయడం, లేనిపోయిన ఆరోపణలు చేయడం అనేది వాస్తవం కాదు.